షర్మిల అకస్మాత్తుగా కర్ణాటక వెళ్ళారు డీకే శివకుమార్తో భేటీ అయ్యారు డీకే శివకుమార్కు పుష్పగుచ్చినిచ్చి అభినందించి వచ్చారు అండ్ డిప్యూటీ సీఎం సిద్ధరామయ్యకు బదులుగా డీకే శివకుమార్ని ఆమె ఫాలో అప్ చేస్తూ ఉన్నారు కాంగ్రెస్ పార్టీలో రాహుల్ గాంధీ దగ్గర అత్యంత సన్నిహితం డీకే శివకుమార్ కాంగ్రెస్ పార్టీ నడిపే వాళ్ళల్లో ఒక రకంగా దక్షిణాది నుంచి డీకే శివకుమార్ ఈవెన్ రేపు పొద్దున రేవంత్ రెడ్డికి డబ్బులు సమకూర్చేది కూడా డీకే శివకుమారే తెలంగాణ ఎన్నికల ఖర్చు అంతా కూడా డీకే శివకుమారే భరిస్తారన్నటువంటిది ఇక్కడ ప్రధానమైనటువంటి అలాంటి కింగ్ పిన్ అయినటువంటి డికే శివకుమార్ని షర్మిల కలవడం అన్నటువంటిది కీలక ప్రాధాన్యం సంతరించుకుంది అయితే పార్టీని విలీనం చేసే ప్రసక్తే లేదని తేల్చి చెప్పింది దాదాపు నలభై సీట్లలో మేము ప్రభావిత శక్తులుగా ఉంటామని చెప్పుకొచ్చింది కానీ ప్రభావిత శక్తి అంటే ఒక ఐదు వేలు ఆరు వేల ఓట్లతో గెలుపు ఓటముల్ని ప్రభావితం చేయగలుగుతారు కానీ తాము గెలుస్తామన్నటువంటి సిచ్యువేషన్ లేదు కాబట్టి ఇక్కడ తెలంగాణ రాష్ట్ర సమితి బలంగా ఉన్నటువంటి చోట్ల కాంగ్రెస్ బలహీనంగా ఉన్నటువంటి చోట్లన చేయాలా లేకపోతే కాంగ్రెస్ బలంగా ఉన్నటువంటి చోట్ల చేయాలా అన్నటువంటి ఇక్కడ సమస్య అవుతుంది అయితే ఎందుకు కాంగ్రెస్తో వాస్తవంగా తన కుటుంబాన్ని వీధుల పాలు చేశారని చెప్తున్న కాంగ్రెస్తో ఆమె తిరగాలని ఎందుకు అనుకుంటోంది అంటే కాంగ్రెస్ పార్టీలో ఇప్పుడు ఒక కథ నడుస్తుంది దక్షిణాది రాష్ట్రాలలో నుంచినే బలోపేతం కావాలనుకుంటుంది కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు కేవీపీ రామచంద్రరావు గారి ద్వారా షర్మిలతో టచ్లో ఉంటుంది అట్లాగే డికే శివకుమార్ ద్వారా షర్మిలతో టచ్లో ఉంటుంది రేపు తెలంగాణలో కనుక కాంగ్రెస్ పార్టీ విజయం సాధిస్తే నెక్స్ట్ ఆంధ్ర మీద సీరియస్ కాన్సన్ట్రేషన్ ఉంటుంది కర్ణాటక తెలంగాణ నుంచి ఫండింగ్ వస్తుంది అప్పుడు షర్మిల ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి అభ్యర్థి కాన్సెప్ట్తో రంగంలోకి దిగేటువంటి అవకాశం ఉంటుంది షర్మిలని రంగంలోకి దించడానికి ప్రిపేర్ చేసుకుంటుంది కాంగ్రెస్ పార్టీ తెలంగాణలో కనుక రేపు పొద్దున ఏదైనా నాలుగు సీట్లు గెలిస్తే ఒక ఎత్తు అక్కడ గెలవకపోతే కనుక ఆవిడ గెలవకూడదని కాంగ్రెస్ కోరుకుంటుంది అక్కడ ఎందుకంటే అక్కడ గెలిస్తే అక్కడ అవ్వడానికి సిద్ధపడుతుంది జగన్ని గద్దె దించడం అనేటువంటి తెలుగుదేశం పార్టీ వల్ల కాకపోతే అంటే జగన్ని గద్దె దించడానికి తెలుగుదేశం పార్టీకి సపోర్ట్ చేస్తుంది కాంగ్రెస్ ఎందుకంటే రేవంత్ రెడ్డి చంద్రబాబు గారి మనిషి తద్వారా ఇప్పటికే కాంగ్రెస్ తెలుగుదేశంలో బంధం రహస్యంగా అనే కంటే కూడా కూల్గా నడుస్తూనే ఉంది అందుకనే ఎన్డీఏ నుంచి బయటకు వెళ్ళామని చెప్పిన చంద్రబాబు యూపీఏ నుంచి బయటకు వచ్చామని ఈ రోజు వరకు ప్రకటించలేదు బీజేపీకి సంఘీభావం ప్రకటిస్తున్నారు కానీ యూపీఏని మేము వదిలిపెట్టాం అని ప్రకటించలేదు గతంలో నేషనల్ ఫ్రంట్ యునైటెడ్ ఫ్రంట్లను వదిలిపెట్టినప్పుడు కూడా చెప్పలేదు బట్ ఎన్డీఏని వదిలిపెట్టిన రెండుసార్లు కూడా చెప్పి వెళ్ళారు యూపీఏతో అట్లాగే చెప్పలేదు కాబట్టి ఆ బంధం అట్లాగే సాగుతోంది ఒకవేళ తెలంగాణలో కనుక కాంగ్రెస్ గెలిస్తే అప్పుడు ఆంధ్రాలో షర్మిలను ముందు పెట్టడం ద్వారా ఇక్కడ రెండు కాన్సెప్ట్లు ఒకటి షర్మిల సీఎం అంటే షర్మిల తమ అండర్లో ఉంటుంది చంద్రబాబు సీఎం అయినా సరే తమకి సంఘీభావంగా ఉంటారు రేపు పొద్దున కాంగ్రెస్ అధికారంలో జాతీయ స్థాయిలో రావడానికి అన్నటువంటి కోణంలో కాంగ్రెస్ వేస్తున్న వ్యూహంలో షర్మిల ఉపయోగపడతారు షర్మిలకి సమస్య ఏంటంటే రాజశేఖర్ రెడ్డి ఇచ్చినటువంటి ఫండింగ్ అది రాజశేఖర్ రెడ్డి సంపాదించిన సొమ్ములు తో వచ్చిన గొడవలు ఎవరెవరికి ఇద్దరు ముగ్గురికి మధ్యన గొడవలు అటు సునీత కానీ ఇటు షర్మిల కానీ ఇటు జగన్కి కానీ గతంలో తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నప్పుడు జగన్ ఆస్తుల్ని తన వైపుకి తిప్పుకోలేకపోయారు ఎందుకు వీళ్ళు ఎవరి పని వాళ్ళదే ఎవరాస్తి వాళ్ళదే అన్నట్టున్నది సునీత వివేకానంద రెడ్డి వాళ్ళ చేతిలోనే ఆస్తులు ఉన్నాయి రాజశేఖర్ రెడ్డికి సంబంధించినటువంటి సొమ్ములు కూడా అయితే తాను సీఎం అయితే అంటే జగన్ సీఎం అయితే తమకి దెబ్బ అవుతుందని భావించి ప్లస్ తమ వాటాని కూడా తీసుకెళ్ళి అక్కడ అతనికి రాస్తున్నాడు ముస్లిం అమ్మాయి కొడుక్కి అన్నటువంటి కోణంలో సునీత వాళ్ళ ఒకవైపున ఇష్యూ సీరియస్ చేసుకున్నారు ఇటుపక్కన షర్మిల తనకి ఆస్తి కావాలనుకుంది గెలిస్తే అన్న ఇస్తాడనుకుంటే తనకి టిక్కెట్టే ఇవ్వకుండా పక్కన పెట్టేశాడు ఓవరాల్గా రెండు వేల పద్నాలుగు తర్వాత ముగ్గురులో ముగ్గురు ఆశించారు రాజశేఖర్ రెడ్డి ఆస్తి వారసత్వం సహజ సిద్ధమైన కుటుంబాల్లో ఉన్న గొడవల్లాగానే ఆ ముగ్గురు ఆశించారు ఈ ఇద్దరికీ కూడా ఆస్తికి సంబంధించినటువంటిది సునీత దగ్గర ఉన్న ఆస్తి సునీత దగ్గరే ఉంది ఈవెన్ తన వైపు వాళ్ళు చేసుకుంది షర్మిలకి మాత్రం అది దక్కలేదు ఇప్పుడు అదే ప్రాతిపదికన షర్మిల ఇక్కడ అడుగులు ముందుకు వేస్తుందా అన్నటువంటిది అసలు చర్చ నడవబోతోంది రాబోయే రోజుల్లో షర్మిల ఏదైతే కిందసారి రాజశేఖర్ రెడ్డిని కాంగ్రెస్ పార్టీ చంపించిందన్న ప్రాతిపదికన ఎలా అయితే రెండు వేల పద్నాలుగులో జగన్మోహన్ రెడ్డి ప్రయత్నించారో ఆ తర్వాతన అదే రిలయన్స్ ఇవాళ జగన్ వారసుడు అవుతున్నటువంటి జగన్ వాళ్ళతో కలిసి ట్రావెల్ అవుతున్నటువంటి నేపథ్యంలో రాబోయే రోజుల్లో షర్మిల బాబాయిని చంపినటువంటి అన్న అన్నటువంటి పాయింట్ని జనంలోకి తీసుకువెళ్ళేటువంటి ప్రయత్నం చేస్తూ తద్వారా తాను ముఖ్యమంత్రి అభ్యర్థిగా ఆంధ్రప్రదేశ్లో పార్టీ నడిపించే ప్రయత్నం చేస్తుంది అన్నటువంటి సందేహం అయితే కనబడుతుంది డికే శివకుమార్తో మీటింగ్ తర్వాత